చివరి రోజు సభలో మరిన్ని బాధ్యతకరమైన సంగతులను మాకు అందించండి. సువార్త ప్రకటన తండ్రి, మా భుజాల మీద మోపబడిన భారం అని ప్రతి క్రైస్తవులుగా క్రైస్తవుడు తండ్రి తిరిగి వారి వారి జీవితాల్లో ప్రాముఖ్యమైన సంగతి తండ్రి ఈ సువార్త వ్యాప్తి చేయడమని సరైన నిర్ణయం తీసుకోవడానికి నేరుగా వారితో మాట్లాడండి. వేదిక మీద ఉన్న మేము తండ్రి, మమ్మల్ని మేము పరిచయం చేసుకునక మీ యొక్క మనసును సమాజానికి మరింత దగ్గర చేయడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని ఉపయోగించుకుంటారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఈ చివరి రోజు సభలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు త్వర త్వరగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సువార్త ప్రకటన మా జన్మ హక్కు అనే ఒక్క టైటిల్ మీద సుమారు 4 దినాలుగా సహోదరులు మిగిలిన వర్తమానికులు మాట్లాడుతున్నారు. సువార్త అన్న పదం యేసుక్రీస్తుతో ముడిపెట్టబడిన పదం. అయితే యేసుక్రీస్తు వారిని గూర్చి క్రైస్తవుల కన్నా క్రైస్తవ విరోధులకే బాగా ఆసక్తి ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారిని గూర్చి భారతదేశం ఏమనుకుంటుందంటే అప్పుడప్పుడు ఉలిక్కుబడుతుంటుంది అన్నమాట. ఏంటంటే ఆయన మావాడే అని చెప్పుకుంటారు. ఎట్లా చెప్పుకుంటారో తెలుసా? ఆయన కాశ్మీర్ వచ్చి విద్యను అభ్యసించి మరల ఇరుసలేం పోయాడు, అంత గొప్ప వ్యక్తి ఎవరో కాదు, ఆయన మావాడే అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటున్నారన్నమాట. భారతీయులకు కూడా యేసుక్రీస్తుని దూరం చేసుకోవడం ఇష్టం లేక మావాడే అని బీరకాయ పీసులు కలుపుతున్నారు. సరే, ఈ మధ్యకాలంలో కొంతమంది యేసుక్రీస్తు వారిని గూర్చి కొన్ని మూవీస్ అని సినిమాలు తీస్తున్నారు, ఈ యూట్యూబ్కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్. వీరి గురించి మాట్లాడని నన్ను అడిగితే శుద్ధ దండగా, టైం వేస్ట్. వీరికి అతిపెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చేది కూడా ఎవరో తెలిసినా మన గానా పార్టీని. నిజం, అసలు వాడు ఎవడో ఎక్కడ ఉంటాడు కూడా తెలీదు, వాడి గురించి మాట్లాడి వాడికి లేనిపోని ప్లాట్ఫామ్ ఇచ్చేది మన బ్యాచ్. విచిత్రం ఏంటంటే వారి గురించి మాట్లాడడం కూడా వ్యర్థమైన కాలయాపన. ఎందుకంటే ఇప్పుడే కదండి యేసుక్రీస్తు మీద దండయాత్రలు ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఇస్లామిక్ కంట్రీ పెట్టుబడి పెట్టి టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఎప్పుడో నా చిన్నప్పుడు హాలీవుడ్లో మూవీ తీశారు. అది మన రెండు కళ్ళతో క్రైస్తవులుగా మనం చూడలేం. ఎందుకంటే మేరీ మగ్ధలీనికి యేసుక్రీస్తుకి వాళ్ళు తీస్తున్న ఆ సీన్స్ ఏవైతున్నావో రెండు కళ్ళతో మనం చూడలేం. ఎప్పుడో మన చిన్నప్పుడు తీశారు అది. అలాంటి భయంకరమైన సినిమాలు తీస్తే హాలీవుడ్లో అవే ఏమి చేయలేకపోయాయి. ఆ తర్వాత కొంచెం కల్చర్ డెవలప్ అయిన తర్వాత డావిన్స్ కూడని రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాల క్రితం నేషనల్ జాగ్రఫీ అనే ఒక ఛానల్లో ప్రత్యేకమైన డాక్యుమెంటరీ ఒకటి ఇస్లామిక్ కంట్రీ రిలీజ్ చేసింది. దాని పేరు కిల్లింగ్ జీజస్ అంటారు. అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి కల్పింపబడిన వ్యక్తి. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఒక ఫేమ్ వస్తున్నప్పుడు దాన్ని పోగొట్టుకోడు వెంతకని తనను తాను సమర్థించుకుంటూ అనేకులను మోసం చేశాడనే ప్రత్యేకమైన కథనం. మరి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే నాడు నేషనల్ జాగ్రఫీలో ఇంటర్నేషనల్ ఛానల్ అది అలాంటి సోషల్ మీడియాలో విపరీతంగా చూపించారండి. అప్పట్లో ఏమైనా జరిగిందా? ఏమి జరగదు. ద లాస్ట్ గాస్పల్ అని చెప్పి ప్రత్యేకమైన ఒక గాస్పల్ని తీసుకొచ్చారు కోడింగ్ చేస్తూ. జోసెఫ్ అండ్ అస్నత్ అని ఒక లాస్ట్ గాస్పల్కి ఒక టైటిల్ పెట్టి కోడ్ చేస్తారన్నమాట. అందులో జోసెఫ్ ఇక్కడ యేసుక్రీస్తు, అస్నత్కి మేరీ మగ్ధలీన్ అని కోడ్ చేసి రాస్తారు. ఈ కోడింగ్లు డీకోడింగ్లు గాస్పల్ దగ్గర పనిచేయవు. వీళ్ళు ఎన్నో చేశారు కానీ అవన్నీ వల్లపడరు. అయితే ఈ మనుషులకి, ఈ మానవతావాదులకి యేసుక్రీస్తుని గురించి ఎక్కడో పాజిటివ్ దృక్కోణం ఉంది. ఇటీవల కాలంలో దేవుణ్ణి నమ్మని కొందరు శాస్త్రవేత్తలు బాగా వినండి, కొద్ది నిమిషాలు చెప్తున్న జాగ్రత్తగా వినండి. దేవుడిని నమ్మని కొందరు సైంటిస్టులు కలిసి కూర్చొని
చరిత్రను తిరగడం ప్రారంభించారు. తిరగేశారు. ఇంతకీ వీళ్ళ మోటో ఏంటంటే, ప్రపంచాన్ని ఈ సెకండ్ మిలీనియం స్టార్ట్ అయ్యింది కదా, ఎప్పటి వరకు ప్రపంచాన్ని అత్యధికంగా ప్రేరేపించిన వ్యక్తి ఎవరు అని హిస్టారికల్ డాక్యుమెంట్స్ని కదపడం ప్రారంభించారు. కవులు బయటకు వచ్చారు, గురువులు బయటకు వచ్చారు, తత్వవేత్తలు బయటకు వచ్చారు, ఫిలాసఫర్స్ ఎందరో గొప్ప గొప్ప వారు, అరిస్టాటిల్ ఇలాంటి వారు ఎందరో బయటకు వచ్చారు, రాజకీయ నాయకులు బయటకు వచ్చారు, విప్లవకారులు బయటకు వచ్చారు. బట్ వీళ్ళందరికీ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఒకటి బయటకు వచ్చింది. విచిత్రం ఏంటో చెప్పన, అందరిని ఒక పక్కన నిలబెట్టారు, ఈ పర్సనాలిటీని మాత్రం ఒక పక్కన నిలబెట్టారు. ఎవరు ఈ పర్సనాలిటీ అంటే, మాట్లాడుకునే ముందు ఆయన గురించి ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ వ్యక్తి అయినా బ్రతుకున్నంత కాలము మనుషులను ప్రభావితం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆ పార్టీ ఏదైతే ఉందో ఎక్కువగా బాగా నడిచింది. ఆ తర్వాత కొన్ని కుటిలమైన రాజకీయాల వల్ల పడిపోవడం, మరలా ఆయన వాగ్దాటితో పదవులను తెచ్చుకోవడం, కొన్ని కుట్రలు, ఇవన్నీ ఏది ఏమైనా ఆయన ఫేమ్ ఆయన బ్రతుకున్నంత కాలం జరిగింది. ఇంకా మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే, ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ అని ఒకటి రన్ అయింది. మన బ్యాచ్ అందరూ ఇదే సార్లు కాపీ కొట్టి చేస్తుంటారు ఈ ప్రోగ్రామ్స్ అన్ని. ఎక్కడో జరిగింది వెస్టర్న్ కల్చర్, అక్కడి నుంచి దిగుమతి చేశారు, ఏదో చేశారులేండి. మనం ఎలాంటి వాళ్ళు అంటే, బైబుల్ చదవం కానీ, సువార్తలు సువార్త చెప్తున్న సువార్త మానవులు వినం కానీ, ఇలాంటి దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ బాగా చూస్తాం. ఏ కాదు చెప్పండి, ఏం తెలియనట్టు కూర్చున్నాం మనం, మనకు అన్నీ తెలుసు. చిత్రమైన మాట చెప్పిన, ఆ షోలో అనేకమైన గొడవలు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నంత ఇంట్రెస్ట్ మనకి. వాడు సీసీ కెమెరా పెట్టాడని పెట్టినోడికి తెలుసు, అందులో యాక్టింగ్ చేస్తున్నాడు తెలుసు, అందరికీ తెలుసు, మధ్యలో మన కుతూహలం ఎక్కువ. ఏందో మరి నాకు అర్థం కాదు. ఏది ఏమైనా ఆ బిగ్ బాస్ షో ఏదైతే ఉందో అందులో ఒక సెలబ్రిటీ అయ్యేసరికి అతని ప్రభావం ఎంతకాలం ఉందో మనం చూసాం. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. బిగ్ బాస్ షోలో నిన్న కాక మొన్న అతని ప్రభావం వచ్చింది, మరల పోయింది. రాజకీయ నాయకుడు ఉన్నంతకాలం ఉంది, తర్వాత పోయింది. ఏ వ్యక్తి అయినా ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత పోయింది. అరిస్టాటిల్ కానీ, అలెగ్జాండర్ కానీ, స్టాలిన్ కానీ, గొప్ప గొప్ప వక్తలు, విప్లవకారులు, ఎవరైనా వారు బ్రతుకున్నంతకాలం ఉంది. అయితే ఈ శాస్త్రవేత్తలకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈ అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ కలిగిన ఈ వ్యక్తి చనిపోయి 2000 సంవత్సరాలు అయింది, అయినా ఈయనకి ఎందుకు ఈ ప్రభావం తగ్గలేదు? ఏ వ్యక్తి అయినా బ్రతుకున్నంత కాలమే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు, 2000 సంవత్సరాలు అయిపోయినా ఈ వ్యక్తి యొక్క తీవ్రత ఎందుకు ప్రపంచంలో తగ్గడం లేదు? ఏంటి ఈయన జీవిత శైలి? 360 డిగ్రీల్లో ఈయన చూడాలనుకున్నది ఈ శాస్త్ర ప్రపంచం. విచిత్రం ఏంటో చెప్పినా, ఒక జోక్ ఉంది సైంటిస్టుల మీద. దేవుణ్ణి నమ్మని వారందరూ ఇలాంటి పెద్ద మీటింగ్ ఒకటి పెట్టుకుని, నాస్తికులందరూ, ఒక ప్రోగ్రాం జరిగిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం మంచి విషయాలు మాట్లాడుకోవడానికి, పొగుడుకోవడానికి ఒక సభ ఏర్పాటు చేసుకుని, సభలో మధ్యన నిలబడిన ఒక పెద్ద ఆయన అంటున్నాడు, దేవుని దయవల కార్యక్రమం అంతా బాగా జరిగింది అన్నాడట. మీకు అర్థం లేదు, దేవుణ్ణి నమ్మని వారందరూ కలిసి వారు ఒక కార్యక్రమం చేసి సభలో నిలబడి వాళ్ళు ఏమంటారంటే, దేవుని దయవల కార్యక్రమం బాగా జరిగింది అంటున్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు దేవుడు గురించి ప్రస్తావన ఎందుకు తెస్తున్నాడు? మనిషి వద్దనుకున్నా మనిషి హృదయంలో అగ్గిలు ఉంటుంది, దేవుడు ఉన్నాడు, ఆ దేవుని గురించిన తృష్ణ ఈ మనుషులకు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకే బేసిక్ పాస్కల్ అనే ఒక శాస్త్రవేత్త ఏమంటాడంటే, గొప్ప శాస్త్రవేత్త అండి ఆయన, ఆయన ఏమంటాడంటే, మనిషి గుండెల్లో ఎంత అభివృద్ధి చెందిపోయినా దేవుని గురించిన ఎతుకులాట ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అన్నాడు. దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకు డైరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పనా, యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానం. అదే పచ్చి రుజువు, అదే పచ్చి నిజం ఈ ప్రపంచ చరిత్రలో కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడే ఒక దృశ్యమైన జీవన శైలికి సంబంధించిన చరిత్ర మీద వేయబడిన ముద్ర. ఆయనను గురించి పరిశీలించడం ప్రారంభిస్తే, బాగా వినండి,
ఈ కవులకి మహాగురువులకి విప్లవకారులకి ప్రత్యేకమైన పక్కన నిలబెడితే ప్రతి ఒక్కరికి ఒక మొదటి స్థానం ఇస్తే రెండవ స్థానం అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ కూడా ఉంటుంది. విచిత్రం ఏంటో చెప్పన, మొదటి వచ్చిన వాడికి రెండో స్థానం వచ్చిన వాడికి చాలా తక్కువ మార్జిన్ ఉండాలి, అర మార్కు రెండు మార్కులు ఉండాలి. కానీ విచిత్రం ఏంటో చెప్పన, యేసుక్రీస్తుకి తర్వాత రెండవ స్థానంలో వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఆయనకి రెండవ వానికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా వచ్చిందంట. దాని సెకండ్ని కూడా అంటారు నన్ను అడిగితే. అర్థమైందా? ఎవరు యేసుక్రీస్తు అసలు? ఏమిటి ఈయన గొప్పతనం? ఈయనే ఎందుకు మనం నమ్ముకోవాలి? ఈయన మాత్రమే ఎందుకు దేవుడు అవ్వాలి? ఈయన కొరకే మనం ఎందుకు సువార్త ప్రకటన చేయాలి? ఇంతమంది విలవేల్పులు, ఇంతమంది కుల దైవాలు, ఇన్ని దైవాల మధ్య ఈయన మాత్రమే మనం ఎందుకు నమ్ముకోవాలి? ఈయనకున్న గొప్పతనం ఏంటి? అదే మేధావుల్లో వచ్చిన ప్రశ్న. చరిత్రను త్రవ్వుతున్నారు ఆ తర్వాత అనేకమైన ప్రశ్నలు వారికి లేవనెత్తుతున్నారు. ఒకరోజు ఏమిటి ఈయన గొప్పతనం అని ప్రశ్నించుకున్న వీరికి ఒక విచిత్రమైన ఉదాహరణ చరిత్రలో దొరికింది. ఏంటో చెప్పిన, యేసుక్రీస్తు జీవన శైలిలో ఎవరు కాదనుకున్నా, ఎవరు వద్దన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన పునరుద్ధానాన్ని ఎవరు కాదనలేని పచ్చి నిజం. ఒక కోణంలో ఒక్కొక్కలా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తుంటారండి. క్రైస్తవులకి ఆయన విలువ, ఆయన గొప్పతనం తెలియలేదు, కానీ వక్తలకు మాత్రం బాగా తెలిసింది. కార్ల మార్క్స్ ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆయన ఎవరో కాదు, మా విప్లవకారుడు, మానవతావాది అని విప్లవకారులు మానవతావాదులు కూడా ఏమంటారంటే ఆయన మావాడే అని చెప్పుకుంటారు. మరో పక్క ఇస్లాం కంట్రీ, ఇస్లాం కల్చర్ దగ్గరికి వెళితే వారేమంటారు తెలుసా? పీస్ బీ టు హిమ్ అంటారు ఆయన పేరు జపించినప్పుడల్లా. మరొక మాట ఏంటో చెప్పిన, ఖురాన్ ఏ ప్రవక్తకి కితాబ్ ఇవ్వలేదండి యేసుక్రీస్తుకు తప్ప. యేసుక్రీస్తుని గురించి ఏముందో తెలుసా ఖురాన్? కలామల్లా అంతే. కలామల్లా అంటే దేవుని మాట అని అర్థం. రూ అల్లా అంతే. రూ అల్లా అంటే దేవుని ఆత్మ అని. ఏ ప్రవక్తను గురించి ఖురాన్ మాట్లాడలేదు. కానీ ఇస్లాం కల్చర్లో కూడా యేసుక్రీస్తుని గురించిన ఒక నమ్మకం ఉంది. ఏంటో తెలుసా? పునరుద్ధానం మీద. వారు ఏమంటారో తెలుసా? ఆయన మరలా వస్తాడు. ఎక్కడికి ఏ డిగ్రీలో మనం ఆయన చూసినా, ఏ కొలబద్దలో ఆయన కొలిసినా ఆయనకి ప్రత్యేకత. ప్రతి మతంలో మనుషులకి దేవునికి యాజకులు ఉంటారు, మనుషులకి దేవునికి మధ్యవర్తులు ఉంటారు. కానీ యేసుక్రీస్తు అనే ఈ వ్యక్తి మనుషులకి దేవునికి మధ్యవర్తే కాదు, దేవుడు కూడా. ఎందుకంటే ఒకరోజు విచిత్రమైన సిక్కు మతానికి చెందిన వ్యక్తి ఏమంటాడంటే, నా ముందు గురువు ఉన్నాడు, నా పక్కన దేవుడు ఉన్నాడు. దేవుడు గురువు ఉంటే ఇద్దరిలో నేను ఎవరిని పూజించాలి అంటాడు. ఆయన గురించి విచిత్రమైన డౌట్ వస్తుంటుంది ఆయనకి. ఆయన ఏమంటాడో తెలుసా? ఒక విచిత్రమైన మాట అంటాడేమో తెలుసా? గురువు కడిహే గోవింది కడిహే కిస్క పెహల సూమ్ అంటాడు. దాని అర్థం ఏంటంటే, గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, గురువు కాలు నేను ముందు పట్టుకోవాలా, దేవుని కాలు నేను ముందు పట్టుకోవాలా? అంటే దాని అర్థం ఏంటంటే, నేను గురువు కాళ్ళే పట్టుకుంటాను అంటాడు. ఆయన పేరేంటో తెలుసు? కబీర్ దాస్. ఆ కబీర్ దాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, నా ముందు గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను ఎవరి కాళ్ళు ముందు పట్టుకోవాలి? గురువు కాళ్ళే పట్టుకుంటాను, ఎందుకంటే నా గురువే కదా నాకు దేవుని పరిచయం చేసింది, కనుక నేను గురువు కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మీరు గురువులని పిలవబడవద్దు అన్నాడు. ఎందుకో చెప్పన, సంస్కృతంలో గు అంటే చీకటి, రు అంటే వెలుగు. చీకటిని చంపి వెలుగునిచ్చేవాడు గురువు. చీకటి లేని మనుషుడు ఈ భూమి మీద ఎవ్వడునూ లేడు. ప్రతి ఒక్కడు పాపాత్ముడు, పాపంతో సహవాసం చేసేవాడు. మనుషులందరూ పాపాత్ములైతే మీకు మీరు ఎట్టా గురువులు అవుతారయ్యా? మీరు గురువులని పిలవబడవద్దు అని. కానీ కబీర్ దాస్కి తెలియదు. విచిత్రం ఏంటో చెప్పన, దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు.
పాత నిబంధన ప్రవక్తలను చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చదువుకుంటాం. క్రొత్త నిబంధన యేసుక్రీస్తుని చూడండి, నేను చెప్పినది ఏమనగా అంటే. ఎందుక వేరియేషన్? ఎందుకంటే ఈయన మధ్యవర్తే కాదు, దేవాది దేవుని యొక్క సుత్తుడు, దేవదేవుని స్వరూపం దేవుడు. ఎందుకు ఈయనకి ఇంత ప్రత్యేకత వచ్చిందంటే, అనేక మంది వక్తులు రకరకాల కోణాల్లో ఈయన కూర్చున్న గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు కదూ, ఆయన గురించి చరిత్ర ఒకటి చెప్తే మనకేంటో తెలిసిన, మన దేశాన్ని రెండు భాగాలుగా విడగొడతారు, ఒకటి సౌత్ ఇండియా, రెండు నార్త్ ఇండియా. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి పడేది కాదు. ఎందుకు? కల్చర్ కోసం కాదు, మరి దేవుళ్ళ కోసం పడేది కాదు. వింత, నార్త్లో తండ్రులు ఎక్కువ ఉంటారు, సౌత్లో తల్లులు ఎక్కువ ఉంటారు. ఏ తల్లులు? దేవతలు. మనకి దేవతలు ఎక్కువ, అక్కడ దేవుళ్ళు ఎక్కువ. విచిత్రం ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత సరిగ్గా రాజ్యాంగం రాసుకుని అంతా పరిస్థితులు బాగున్నాయలే, చక్కగా పాలిద్దాం అని ఈ ప్రధానమంత్రులు ఈ రాష్ట్రపతులు ఊహిస్తున్నప్పుడు పెద్దలందరికీ మింగుడు పడిన పరిస్థితి ఏంటంటే, సౌత్లో ఉన్న ప్రజలు నార్త్లో ఉన్న ప్రజలు కలవడం లేదు. మరి కలవాలంటే ఎందుకు? ఎందుకు కలవడం లేదంటే, ఇక్కడ దేవతలు నమ్మేవారు అక్కడ దేవుళ్ళు నమ్మట్లేదు, అక్కడ దేవుళ్ళు నమ్మేవారు ఇక్కడ దేవతలు నమ్మట్లేదు. ఇప్పుడు ప్రజలిద్దరూ కలవాలంటే ముందు ఇక్కడున్న దేవతల్ని అక్కడున్న దేవుళ్ళని కలపాలి. అలా కలపాలంటే అధికారికంగా చేసిన పని ఏంటో తెలిసే, దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేశారు. మీకు అర్థమైందా? అలా వచ్చే అధికారికంగా దేవుళ్ళు పెళ్ళిళ్ళు, అప్పుడు దేవుళ్ళు పెళ్ళిళ్ళు అధికారికంగా చేసేవారు. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ చాలా గొప్ప మేధావి. ఆయన ఏమంటాడు తెలుసా? అరిషడ్ వర్గాల మీద పిహెచ్డీలు చేసాడండి ఆయన. చదివాడు, ధ్యానించాడు, ఏ మనసులో పరిపూర్ణత ఉందా అని. సిక్స్ ఫిలాసఫీ, సిక్స్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అనే ఒక ప్రత్యేకమైన స్టడీ ఉంటుంది, అది కూడా చదివాడు ఆయన. ఇవన్నీ చదివిన తర్వాత ఆయన ఏమంటాడు తెలుసా? నేను అనేక గురువుల్ని భారతదేశంలో చూశాను, అనేక గురువులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ ఈ గురువు మాత్రం ప్రత్యేకమైన వాడు, ఆ గురువే యేసుక్రీస్తు. ఎందుకు అంత ప్రత్యేకమైన తీర్పు ఇస్తున్నాడంటే, ఆయనకి ఏం చెప్తాడు తెలుసా? గురువులందరూ ఈ మత సంబంధమైన గురువులు బయట శుద్ధీకరణ జరిగిస్తారు, ఈ గురువు మాత్రం అంతర్గత శుద్ధీకరణ జరిగిస్తాడు, మనిషి హృదయంలో మార్పును తీసుకొస్తాడు. బయట ఉన్న గురువులందరూ సూత్రులు చెప్తారు, మంచి మంచి సూత్రులు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఈ మధ్య ఒక కోత వచ్చింది వెరైటీగా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఈ మధ్య ఇంకొక కోత ఎక్స్ట్రా పెరిగింది ఏడు తెలుసా? మొబైల్ చూడకు అని. ఇంకొక నెక్స్ట్ ఇంకొక కోతకు వచ్చినా ఆశ్చర్యపోయి ఒకరు. ఇలా నీతి సూత్రాలు చెప్పారే తప్ప, ఉద్ధరించేది, హృదయాన్ని శుద్ధీకరణ చేసే ఒక్క వ్యక్తి గురువు కూడా కనబడలేదు ఈ ప్రపంచ మండలం మీద, భూమండలం మీద. అలా ఒకే ఒక్కడు కనిపిస్తాడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు. అప్పుడు చెప్తాడు, ఈ గురువుని మించిన గురువు మరొకడు నాకు ఈ ప్రపంచ చరిత్రలో కనిపించలేదని సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పాడు. మరొక మాట చెప్పిన, ఒకరోజు సుధాకర్ అనే పిల్లే అని తమిళ బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వస్తాడు. ఎవరి దగ్గరికి? సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గరికి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, సువార్త చేయొద్దు అంటున్న వారందరికీ అప్పుడప్పుడు సర్వా చెప్పండి, ఇలాంటివి అర్థమవుతాయి. గొప్ప వ్యక్తులు ఏం మాట్లాడారు ఒకసారి చెప్పండి, వారికి తెలుస్తుంది యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం ఏంటో. తమిళ బ్రాహ్మణుడైన సుధాకర్ అని పిల్లే ఒకరోజు గురువు గారి దగ్గరికి, ఎవరి దగ్గరికి? గురువులకు గురువు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, గురూజీ నాకు ఈ మధ్య ఆధ్యాత్మిక తీవ్రత పెరుగుతుంది, నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి, నాకు నేరుగా దేవుణ్ణి పరిచయం చేయాలి, అట్టి గురువు ఎవరైనా ఉంటే నాకు పరిచయం చేయండి గురూజీ అని సర్వేపల్లి రాధాకృష్ణుని అడుగుతారు సుధాకర్ అని పిల్లే. సర్వేపల్లి రాధాకృష్ణ లోపలికి వెళ్ళి ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి, చదువు, నీకు నిజమైన గురువు పరిచయం అవుతాడంటే. ఆ బుక్ ఇలా చూసేసరికి ఆ బుక్ మీద ఉన్న టైటిల్ ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన. అప్పుడు అంటాడు సుధాకర్ అని పిల్లి, చిచ్చి ఈ నిమ్న జాతీయుల దేవుణ్ణి నాకు పరిచయం చేస్తున్నారు ఏడు గురూజీ, ఈ బడుగు బలహీన వర్గాలు నమ్ముకున్న ఈ దేవుణ్ణి నాకు పరిచయం చేస్తున్నారేంటి? అపచారం అపచారం అన్నాడు. ఎవరు? సుధాకర్ అని పిల్లే. అట్లా అనుకు, నీకు ఒక మాట చెబుతా, నీకు నిజమైన గురువుని నేను పరిచయం చేయకపోతే మరలా వచ్చి నన్ను అడుగు, ఆ పుస్తకం చదవకుండా ఆ గురువుని గురించి తప్పుగా మాట్లాడకుండా ఆ మీద గౌరవం ఉంటే అది ఇంటికి వెళ్ళి ఒక్కసారి పూర్తిగా చదివి రా అని చెప్తా.
సుధాకర్ అని పిల్లయ్య గురువు మీద ఉన్న గౌరవంతో ఇంటికి వెళ్ళిపోతాడు, ఆ పుస్తకం మొత్తం చదువుతాడు. ఏ రోజు సుధాకర్ అని పిల్లయ్య మరలా సర్వేపల్లి రాధాకృష్ణ ఈ విషయంలో కలవడు. ఎందుకో చెప్పనా, క్రొత్త నిబంధన చదివిన తర్వాత సుధాకర్ అని పిల్లయ్య పాల్ పిల్లే అయిపోయి సెరసాల్లో ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో ఖైదీలకి సువార్తికుడిగా మారిపోతాడు. ఆ తర్వాత పాల్ పిల్లయ్య అవుతాడు. ఎవరు? సుధాకర్ అని పిల్లయ్య. మహామహా వ్యక్తులకు అర్థమైంది ఈ బైబిల్లో ఉన్న ఈ వ్యక్తి, ఈ బైబిల్ దేవుడు సామాన్యమైన వ్యక్తి కాడు అని. ఎందుకు వారు సువార్త చేయడానికి వారి జీవితాలు అర్పించారంటే, ఏ కోణంలో చూసినా, చరిత్ర కోణంలో చూసినా, ఆధ్యాత్మిక కోణంలో చూసినా, ఏ కోణంలో ఆయన లెక్కలు కట్టినా, ఆయన ఒక ప్రత్యేకమైన జీవన శైలి కలిగిన. పెద్దలందరూ లెక్కలేశారు అలెగ్జాండర్ని, స్టాలిన్ని, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులందరిని తీసుకుంటే సుమారు 5 వస్తే, ఈ 5 జీవితాన్ని లెక్క కడితే సుమారు 300 నుండి 350 సంవత్సరాల పాలన కాలం వస్తుంది. విచిత్రం ఏంటి చెప్పనా, ఈ 300 నుండి 350 కాలం వచ్చిన ఈ నియంతల పాలన, వీరు ఎంతవరకు ప్రపంచాన్ని మార్చగలిగారు, ఎంతవరకు ప్రపంచాన్ని కదిలించగలిగారు, ఎంతవరకు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారంటే కేవలం వారు బ్రతుకున్నంత కాలం. విచిత్రం ఏంటి చెప్పిన, 3.5 సంవత్సరాలు సువార్త చేశాడు, ఇప్పటికే ప్రపంచాన్ని కదిలిస్తూనే ఉన్నాడు. ఎవరితడు? ఏమిటి ప్రత్యేకత? ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఒకరోజు మనల్ని నడక మునుపు ఈ ప్రశ్న యేసుక్రీస్తు వారు ఆ రోజు బ్రతుకున్నా తన ఫాలోవర్స్ని అడిగాడు, తనకి అత్యంత దగ్గరకున్న శిష్య బృందాన్ని అడిగాడు. ఏమన్నా తెలుసా, అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతాడు ఏమన్నా తెలుసా, ఇదిగో నా గూచి టౌన్లో టాక్ ఎలా ఉంది అని అడిగాడు. ఎవరిని? తన శిష్యుల్ని. గురుజీ నేను ఏమనుకుంటున్నారు తెలుసా, నేను ఎరిమియా అనుకుంటున్నారు అన్నాడు ఒక శిష్యుడు. మరొక శిష్యుడు ఏమన్నాడు తెలుసా, నిన్ను ఏలి అనుకుంటున్నారు గురూజీ అన్నాడు. మరొక ఆయన ఏమన్నాడు తెలుసా, ప్రవక్తుల్లో ఒకడు అన్నాడు. రకరకాలుగా మాట్లాడేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రశ్న మార్చాడు. బాగా చెబుతున్నారయ్యా, నా గురించి లోకం ఇంత బాగా అనుకుంటుంది కదా, ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకు? ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనలానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు. వింత ఏంటంటే ఆయన ఎవరో ఇంకా సరిగ్గా తెలియదు. ఆ రోజుల శిష్యుల పరిస్థితి ఎలా అయితే ఉందో ఈరోజు మన పరిస్థితి కూడా అలా ఉంది. ఆయన నమ్ముకున్నాం, ఆయన మాట్లాడటం, ఆయన గుర్చే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేరుగా నిన్ను అడిగితే, ముఖాముఖిగా నిన్ను ప్రశ్నిస్తే ఆయన గుర్చి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పగలవా? సువార్తను కూర్చున్న సరి అయిన డెఫినేషన్ ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి దగ్గర ఎంతమంది దగ్గర ఉంది? లేదు. విషయం చెప్పనా, ఎవడో బైబిల్ బైబిల్ను బయట కలిసి అవమానం చేస్తున్నాడండి, బైబిల్ యొక్క గౌరవాన్ని తగ్గిస్తున్నాడని బయట వారి మీద అరవడం కాదు. ముందు ఒక విషయం చెప్పనా, ముందు మనం బైబిల్ తేవడం మానేసి మొబైల్లో చూస్తున్నాం, చూసారు ముందు బైబిల్ గౌరవాన్ని తగ్గించేది ఎవరు? మనమే. దేవునికి గౌరవాన్ని నిలబెట్టకుండా దేవుని గౌరవాన్ని సర్వనాశనం చేసేది ఎవరు? మనమే. ఆయనకున్న గౌరవాన్ని, ఆయనకున్న గౌరవ ప్రతిష్టని దెబ్బతీసేది ఎవరు? మనమే. అక్కడక్కడ కనబడుతున్నారు బైబిల్ తెచ్చుకోకుండా. ఎందుకు? నేను అడిగితే, నన్ను అడిగితే మొబైల్లో చూడండి, కాదండి కొన్ని యాప్స్ ఉపయోగించండి బైబిల్ని అర్థం చేసి, కానీ పూర్తిగా బైబిల్ మానేసి అందులోనే బైబిల్ చూడడం తప్పుడు విధానం. ఎందుకో చెప్పనా, నీ మొబైల్లో అంత పరిశుద్ధమైనది ఉండదు. నువ్వు మొబైల్లో చదివితే నీకు గుర్తుంటుందేమో, కానీ ఈ పుస్తకంలో చదువు నీకు గుర్తుంటుంది. మైండ్కి ఉన్న విధానం ఏంటో తెలుసా, పుస్తకం చదివితే గుర్తుంటుంది కానీ మొబైల్ చదువు నువ్వు గుర్తుపట్టలేవు. నీ మొబైల్లో ఒక బైబిల్ మాత్రం ఉండదు, పనికి మన చెత్త అంతా ఉంటుంది. దానిలో చూస్తే పరిశుద్ధమైన గ్రంథం నీకు ఎట్ట అర్థం అవుతుంది. అందుకే మన దేవుని గురించి మనకే పూర్తిగా తెలియదు. ఆ రోజు వారికి తెలియదు, ఎవరో ఒక్కడికి తెలిసిందండి పేదరికి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు. ఆయనకి మాత్రమే తెలిసింది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఆయనకి మాత్రమే ఆయనకు అర్థమైంది. ఆయనే దగ్గరకు జరిగాడు కనుక. ఈరోజు నేను అడుగుతున్నాను నేరుగా మిమ్మల్ని, మనం నమ్ముకున్న యేసుక్రీస్తుని గురించి మీకు పరిపూర్ణంగా తెలుసా? తెలీదు. మనకి తెలుసన్న ఫీలింగ్లో బ్రతుకుతాం మనం. ఆయన గురించి మనకు తెలిస్తే మన జీవితాలు ఎట్లా ఉండవు? పరుగులు తీస్తే ఆయన గురించి ప్రకటన చేయడానికి.
ఆయన గురించి అనేకులకు చెప్పడానికి పరుగులు తీస్తాం మనం. విచిత్రం ఏంటి చెప్పిన, యేసుక్రీస్తు చెబుతున్న ఆ జ్ఞానపు దృక్కోణంలో ఒక్క మాటను మనం పాటించడానికి ప్రయత్నం చేస్తామా? చేయమండి. చరిత్రలో ఆయన చూసిన ప్రత్యేకమైన వాడు, ఆధ్యాత్మిక తీవ్రతలో చూసిన ఆయన ప్రత్యేకమైన వాడు, చివరికి మనుషుల హృదయాల్ని మార్చడంలో ఆయనకున్న ప్రత్యేకత ఎవరికి లేదు. ఒకరోజు మార్టిన్ మదర్విచ్ అనే ఒక విలేకర్ లేదా ఒక మహా ఒక గొప్ప ఛానల్ సిఎన్ఎన్ అని ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో ఆయన పనిచేస్తుంటాడు. ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆస్తికుడవుతాడు. అయితే ఎక్కడున్నప్పుడు ఆస్తికుడవుతాడు? రష్యా దేశంలో. రష్యా దేశంలో ఉన్నప్పుడు ఆస్తికుడు ఎందుకు అవుతాడంటే, నిజానికి అక్కడ ఉన్నప్పుడు ఆస్తికులు ఎవరు? నాస్తికులు అవ్వాలి. ఎందుకు? రష్యా దేశం నాస్తిక దేశం, అక్కడ మానవతావాదం ఎక్కువ. ఎప్పుడైతే అక్కడ దేవుని గుర్చిన తృష్ణ పెరిగిందో, అతను ఏం చేస్తాడంటే అక్కడి నుండి ఇతనికి ఆధ్యాత్మిక తీవ్రత ఎక్కువైంది కనుక అటు అతనికి మన యొక్క ప్రోగ్రామ్స్కి మరింత వర్క్ జరగాలి అంటే ఇతను భారతదేశానికి పంపించండి అని మార్టిన్ మదర్విచ్ను పంపిస్తారు. విచిత్రం ఏంటో చెప్పిన, భారతదేశానికి వచ్చేసరికి అప్పటికే ఆయన క్రైస్తవుడు. ఒక ఉదయకాలం వేళ ఒక భయంకరమైన సంఘటన ఆయన జీవితంలో జరుగుద్ది. ఏంటో చెప్పిన, మన భారతదేశంలో నదీ స్నానములు చేయుట ప్రత్యేకం ఉదయకాలం వేళ. ఈయన కూడా ఆయనకున్న ఏదైతే ఉదయకాలపు షెడ్యూల్ ఉందో అది ముగించుకొని స్నానం చేయడానికి నదికి పోతాడు. ఎప్పుడైతే ఆయన స్నానం చేయడానికి నదికి పోయాడో ఒక విచిత్రమైన దృశ్యాన్ని ఆవల ఒడ్డున చూస్తాడు. ఏంటో తెలుసు, ఒక అమ్మాయి వస్త్రాలు లేకుండా స్నానం చేస్తుంటుంది. మహావ్యక్తి, పేరునికి కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి. ఎప్పుడైతే ఎవరూ లేని ఆ టైంలో ఆ దృశ్యాన్ని చూశాడో, ఎట అయినా సరే ఆ యొక్క అమ్మాయి యొక్క దేహాన్ని నేను అనుభవించాలి అనుకుంటాడు. ఎట్లా అయినా సరే అమ్మాయికి నేను దగ్గరగా జరగాలని యువతల స్నానం చేస్తున్నాడు. అవతలకి ఏమంటారు దాన్ని, నీటి అడుగు నుండి ఏంటంటారు దాన్ని, వెళ్ళడం ఇంకేదో ఉంటుందండి, బుడక పెట్టడం ఏదో అంటారు చూసారా, ఇలా పెట్టి లోపల నుండి పోతాడు కనిపించుకుంటాడు. అక్కడికి వెళ్ళి సడన్గా అమ్మాయి ముందు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఒక్కసారి తుల్లుపడతాడండి ఆయనకి. ఏం జరిగిందో తెలుసా? మార్టిన్ మదర్విచ్ మర్చిపోకుండా తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. ఏమంటాడంటే, అమ్మాయిని ఎప్పుడైతే దగ్గరగా చూశాడో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అమ్మా తల్లి, తప్పు చేశానమ్మా అంటాడు. ఏమైందో తెలుసా? అమ్మాయి ఇలా రెండు చేతులు దాచుకొని, దయచేసి నా దగ్గరికి రావద్దని ఎక్కెక్కి ఏడుస్తుంటుంది. ఏమైందంటే, ఆ అమ్మాయి కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటుందండి. ఎవరు తనను చూడకూడదని, ఎవరు ఆ టైంలో తనను చూసినా హేళన చేసి నిందిస్తారని, తనను దూరం పెడతారని ఆ చూపులు ఆ మాటలు తట్టుకోలేక ఉదయకాలం వాళ్ళు వచ్చి స్నానం చేస్తుంది. ఆ టైంలో ఈ వ్యక్తి యువతుల నుండి అవతలకు చూసి ఎవరో అమ్మాయి ఉందనుకుని అనుభవించడానికి పోయాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి కంగు తిన్నాడు. ఆ అమ్మాయికి కుష్టి వ్యాధితో బాధపడుతుంది. అప్పుడు అంటాడు ఏడుస్తూ, ఏమన్నా తెలుసా అమ్మా, కుష్టి వ్యాధి నీకు రాలేదమ్మా, నీకు కుష్టి వ్యాధి బయటికి అనిపిస్తుంది. నా కుష్టి వ్యాధి ఎప్పుడో వచ్చింది, అది నా హృదయానికి పట్టింది. ఇది లోకానికి కనిపించదు తల్లి, నీకు పట్టిన వ్యాధి లోకానికి కనిపిస్తుంది, నాకు పట్టిన ఈ వ్యాధి లోకానికి కనిపిస్తుంది. అప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఎక్కెక్కి ఏడుస్తాడండి. ఆ మాట ఏంటో తెలుసా? ఒక పురుషుడు ఎప్పుడైతే స్త్రీని మోహపు చూపుతో చూశాడో అప్పుడే తన హృదయమందు వ్యభిచరించాడు. ఈ మాట ఎప్పుడైతే ఆయనకు గుర్తొచ్చిందో అక్కడే మోకాలేసి ఎక్కెక్కేడుస్తాడు. యేసుక్రీస్తు మాటలు మనుషుల హృదయాన్ని కదిలించాయి, వారి హృదయాన్ని మార్చాయి, వారి పాపంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు వారి లేవనెత్తి నిలబెట్టాయి. నువ్వేంటో పరిచయం చేశాయి. ఆయన గురించి ఒక్కటా రెండా మాట్లాడుకోవడం మొదలు పెడితే అన్ని కోణాల్లో సంపూర్ణమైన వ్యక్తి. అందుకే ఆయన గురించి చెప్పాలి సమాజానికి. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, యేసుక్రీస్తు అన్న వ్యక్తి ఒక వ్యక్తి పక్కన పరిచయం లేకపోతే ఆ వ్యక్తి ఏంటో తనకు అర్థం కాడు అంటాడు. అర్థం కాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఒక వంకరగా ఉన్న గీత అది వంకరగా ఉందని తెలియాలంటే తన పక్కన నిలువు గీత ఉండాలి. నిలువు గీత ఎప్పుడైతే ఉందో ఆ గీత వంకరగా ఉందని తెలుస్తుంది. నేను అంటాను, మనిషి జీవితం బాగాలేదని మనకు అర్థం కావాలంటే మన జీవితాల్లో క్రీస్తు అన్న వ్యక్తి ఉండాలి. నిజమే. ఎందుకు సమాజానికి ఈయన గురించి ప్రకటన చేయాలంటే ఆ పరిశుద్ధుని గురించి తెలిస్తే జీవితం యొక్క అర్థం అర్థం అవుతుంది. అందుకు ఆయన గురించి చెప్పాలి.
అందుకే ఆయన గురించి మాట్లాడాలి. ఇక చివరిగా యేసుక్రీస్తుకి మిగిలిన దేవుళ్ళకి, యేసుక్రీస్తుకి మిగిలిన వ్యక్తులకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పునరుద్ధానం. అందుకే ఇగ్నోసియస్ అనే ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు అన్న ఆయన్ని చరిత్రలో గుర్తించకుండా మనం ఉండాలి అంటే పునరుద్ధానం అనేది తీసిపడేయాలి అంటాడు. పునరుద్ధానం అనేది తీసిపడేస్తే స్మిత్ అని అన్న ఆయన ఏమంటాడు తెలుసా, చరిత్రకారులు వీళ్ళందరూ, పునరుద్ధానం అన్న పదం తీసేస్తే క్రైస్తవ్యం అంగవైకల్యం లాంటిది అంటాడు. నిజమే, ఇలా చెప్తే మనకు అర్థం కాదు కానీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన భారతదేశంలో కొన్ని మహాపదాలు నేర్చుకున్నారు, ఏంటో తెలుసా, మహాసమాధని, సజీవ సమాధని. అంటే దాని అర్థం ఏంటి, మహాసమాధి అంటే బతుకుండగా కప్పెట్టండ్ర అని దాని అర్థం. అర్థం కాలేదు కదూ, మహామహా సూత్రులు చెప్పి ఎక్కడికి వచ్చి చేతులు ఎత్తేశారు తెలుసా, చావు దగ్గరికి వచ్చి చేతులు ఎత్తేశారు, ఇది మా వల్ల అవ్వదు అన్నాం. అలా అని సిగ్గు తగ్గుద్దని, సిగ్గు వస్తుందని, గౌరవం తగ్గిపోద్దని చావునే జయిస్తున్నామన్న బిల్డప్ ఇవ్వడానికి మహాసమాధని పేరెట్టుకొని బతుకుండగా గొయ్యితో వేసుకుని అందులో కూర్చొని మట్టి వేసేయండి అన్నారు. దానికి ఉన్న పేరేంటో తెలుసా, మహాసమాధి. చూసాం కదా పాత సినిమాలో చూపించేవారు. మరొక పేరు కూడా పెట్టుకున్నారు, సజీవ సమాధి. బతుకుండగా కూర్చుంటాడో చుట్టూ అక్కడ ఏదో కట్టేస్తాడు అన్నమాట గోపురం, అందులో ఉండి చచ్చిపోతాడు. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారంటే మేము చావుని జయిస్తున్నాం అని. చావుని జయించడం అంటే చచ్చిపోవడం కాదు, చావుని జయించడం అంటే మరలా తిరిగి బ్రతకడం. యేసుక్రీస్తు వారికి వీరికి ఉన్న ప్రత్యేకత గమనించండి. భారతదేశం లేదా ప్రపంచ చరిత్ర సమాధులు, మహాసమాధులు, సజీవ సమాధులు చూపించింది. యేసుక్రీస్తు ఏం చూపించాడు తెలుసా, ఒక అబ్బాయిలో ఖాళీ సమాధి చూడండి, ఖాళీ సమాధి చూపించాడు. ఆయనకి వీరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ సమాధిలో వారి శరీరం ఉంది, ఈయన సమాధిలో ఖాళీ ఉంది. ఏమైంది, పునరుద్ధానం చెందాడు. ఒకరోజు ఒక విప్లవకారుడు ఉంటాడు, ఆయన పేరు ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఆయన ఏమంటాడంటే ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే వాల్టేర్ కాలం స్టడీ చేయండి వెళ్ళి. ఈ వాల్టేర్ అనే వ్యక్తి ఏమంటాడంటే మహావిప్లవకారుడు అండి. గొప్ప సభ ఏర్పాటు చేసుకుని నేను కూడా ఒక ప్రత్యేకమైన మతాన్ని స్థాపిస్తా, నేను కూడా ఒక ప్రత్యేకమైన విప్లవాన్ని మరలా ప్రారంభిస్తా, నేను కూడా క్రైస్తవ్యానికి దీటైన మతాన్ని స్థాపిస్తానగానే ఈ క్రైస్తవ్యం అన్న శబ్దాన్ని విన్న ఒక అబ్బాయి క్రైస్తవ యువకుడు మధ్యన నిలబడి, మిస్టర్ వాల్టేర్ ఎవర్ స్టార్ట్ ఎనీ రిలీజియన్ నో ప్రాబ్లం బట్ క్రైస్తవ్యం లాంటి రిలీజియన్ను స్టార్ట్ చేయలేవు అంటాడు. ఏ అని అడుగుతాడు. ఎందుకంటే క్రైస్తవ్యం లాంటి మతాన్ని వారి దృక్కోణంలో వారి భాషలో అలాంటి మతాన్ని నువ్వు స్థాపించాలంటే నీ వల్ల కాదు కదా, నీ జేజమ్మ వల్ల కూడా అవదు అంటాడు. ఏ అని అడుగుతాడు. ఏంటి, ఒక విషయాన్ని నువ్వు గమనించు, క్రైస్తవ్యం నిలబడింది, క్రైస్తవ్యం ఊపందుకుంది, క్రైస్తవ్యం పరుగులు తీసింది క్రీస్తు పుట్టుకతో కాదు, మరి క్రీస్తు పునరుద్ధానముతో. క్రైస్తవం నిలబడింది క్రీస్తు పునరుద్ధానం మీద. నిజమే, క్రీస్తు పుట్టుకలో క్రైస్తవ్యానికి అంతగా అర్థం కాలేదు కానీ పునరుద్ధానంతో కుందేలు స్థాయి నుండి అత సాక్షులయ్యే స్థాయికి వచ్చారు. ఇదిగో మిస్టర్ వాల్టేర్, నువ్వు క్రైస్తవ్యం లాంటి మతాన్ని స్థాపించాలంటే ముందు నువ్వు చనిపోయి బ్రతకాలి. ఇది నీ వల్ల కాదు కదా, మీ తాత వల్ల కూడా అవుదా అన్నాడు. నిజమే, చనిపోయి ఎవడ బ్రతుకుతాడు, ఆ తర్వాత బ్రతికి ఎవడ మతాన్ని స్థాపిస్తాడు, ఎవడ వల్ల జరగదని ఈ మాట ఎప్పుడైతే విన్నాడో సిగ్గుపడి డయాస్ దిగి వెళ్ళిపోతాడండి వాల్టేర్. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా, క్రైస్తవ్యంతో పోల్చుకోవడం అదొక అమాయకత్వం. మేము కూడా సమాజాన్ని ఉద్ధరించి చేస్తామని ఎన్నో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒక విషయం చెప్పిన, సమాజాన్ని మనం ప్రేమించాలంటే మనం ఏదో ఫీల్ అవుతే ప్రేమించలేం, మన హృదయంలో మన జీవితాల్లో ఒక సన్నటి తీగ అవసరం. అదేంటో తెలుసా, యేసుక్రీస్తు అనే విశ్వాసం ఉన్నవాడే సమాజాన్ని ప్రేమించగలడు. బైబిల్లో ఒక విచిత్రమైన మాట ఉంటుంది, చూద్దాం చూడండి, ముగించుకుందాం. అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం 43 నుంచి, అపోస్తుల కార్యములు క్షమించండి 2:43 నుండి, అప్పుడు ప్రతి వానికి భయం కలిగను. మరియు ఈ మాట కన్నా ఇంకా మనకు బాగుండే మాట 4:43
32వచనం ఉంది, విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏక ఆత్మీయ గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని ఆలోచన అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని ఎలా తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. భూములు అమ్మడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, లేదా సహోదరుల కొరకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేయడానికి వారికున్న దృక్కోణం ఏంటంటే, ఇక్కడ చెప్తున్నాడు గ్రంథకర్త, పునరుద్ధానమందు యేసునందు విశ్వాసము ఉంచండి. సమాజం బాగుపడాలంటే మనుషుల్ని కలుపుకుంటూ పోయే సన్నటి తీగ ఏంటో తెలుసా? సువార్త. ఆ సువార్త ఎప్పుడైతే ఉందో నువ్వు ఎదుటివాడి కొరకు త్యాగం చేయగలవు, ఎదుటివారి కొరకు నువ్వు తింటున్న దానిలో పెట్టగలవు. నువ్వు పెట్టలేవు ఒకవేళ నీకు నువ్వుగా ఫీల్ అయితే. క్రీస్తు అన్న ఆయన మనకు అర్థమైతే నా చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రేమించాలో నాకు అర్థమవుతుంది. అందుకే అపోస్తులను మీరు గమనించండి, పునరుద్ధానానికి పునరుద్ధానం తర్వాత వారి యొక్క యాటిట్యూడ్ మీరు గమనించండి. పునరుద్ధానానికి ముందు పేతురు అంటాడు, ఒక అమ్మ వచ్చి అడుగుద్ది, నువ్వు కూడా గలలియా యువకులు ఎవరైతే ఉన్నారో ఆ టీంలో ఒక మెంబర్ కదా నువ్వు అని అడుగుద్ది. అయ్యో అట్టిది నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి మాటలకు భయపడిన పేతురు తర్వాత పెద్దల సభలో సుప్రీంకోర్టు లాంటి అలాంటి హోదా కలిగిన సభలో ఆ వ్యక్తి నిలబడిన తర్వాత అంటాడు, నేను విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేనంటాడు. ఒక అమ్మాయి మాటకి అడలిపోయిన ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఈ మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే, ఒకే ఒక్క మాట, క్రీస్తు పునరుద్ధానం జరిగింది. బిక్కు బిక్కుమని తలుపులు మూసుకుని బ్రతుకుతున్న వీరు తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి హతసాక్షులు ఎందుకయ్యారంటే, పునరుద్ధానాన్ని కళ్ళతో చూశారు. అందుకే మార్కు అనే వ్యక్తి బైబుల్లో వాని గురించి ఏమని రాస్తాడో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వచనం ముగించుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వచనం క్షమించండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతుకున్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరు. ఎవరు వీరు? శిష్యులు. శిష్యులకే నమ్మకం లేదు పునరుద్ధానం జరుగుద్దంటే. ఆ రోజు వారికి నమ్మకం లేదు కనుక, దాని మీద సరైన దృక్కోణం లేదు కనుక, ఆయన ఎవరో మాకు తెలియదని బొంకుతూ పరారైపోయారు. ఎప్పుడైతే ఆయన మరలా పునరుద్ధానం చెంది వారి మధ్యకు వచ్చారో, కుందేళ్ల స్థాయి నుండి హతసాక్షులయ్యే స్థాయికి వచ్చారు. మన ఇండియన్ కల్చర్లో లేదా మన ఇండియన్ చట్టంలో ఒక సెక్షన్ ఉంటుంది, 32 క్లాజ్ 1 IEA, అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. దాని అర్థం ఏంటంటే మరణ వాంగ్మూలం అంటారు. ఎందుకు దాన్ని అంత అధికారికంగా కోర్టు కానీ పోలీసు వారు కానీ తీసుకుంటారంటే, చచ్చిపోయే ముందు ఎవడు అబద్ధం చెప్పు, వాడు చెప్పే 4 మాటలు కూడా అధికారికంగా తీసుకుంటారు. విచిత్రం ఏంటో చెప్పిన, శిష్యులు చనిపోతున్నప్పుడు కూడా ఆయనను గురించి మేము చెప్పకుండా ఉండలేమంటున్నారంటే, వారిస్తున్న మరణ వాంగ్మూలం ఖచ్చితమైనదన్నమాట. ఎవడైనా ఇప్పటి వరకు నమ్మించగలడు? బ్రతుకున్నంత వరకు నమ్మించగలడు? ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు దాని కొరకే చంపుతామన్నారంటే, అయినా వారు మాట్లాడుతున్నారంటే వారు చెప్పేది పచ్చి నిజం. సువార్త ప్రకటన మనం బలముగా చేయాలంటే ముందు నీ విశ్వాసపు దృక్కోణం పెరగాలి. ఎప్పుడైతే నీ విశ్వాసపు దృక్కోణం పెరిగిందో, ఆ తీవ్రత ఎప్పుడైతే నీకు పెరగడం ప్రారంభించిందో, నువ్వు బయటకు వెళ్ళి సువార్త కొరకు ప్రాణాలు పెట్టగలవు. నీకే యేసుక్రీస్తు మీద సరైన నమ్మకం లేదు, నువ్వేం చేస్తావు సువార్త ప్రకటన? మనకే సరైన దృక్కోణం లేదు యేసుక్రీస్తు మీద, నువ్వేం చేస్తావు సువార్త ప్రకటన? జన్మ హక్కని. అందుకే చూడండి, సభలకు రావడమే అంత ఆసక్తి ఉండదు మనకి, ప్రార్థన చేసుకోవడమే అంత ఆసక్తి ఉండదు మనకి, రెగ్యులర్గా బైబిల్ చదవకుండా భోజనం చేయని నిబంధన చేసుకోవడంలో కూడా మనం ఎంత అల్ప విశ్వాసమో మనకు తెలుసు. మనకి మనకున్న భక్తి ఏంటో మనకే అర్థమవుతుంది. నువ్వా అసవార్త చేసేది? సిగ్గు రావాలి మనకి. 12 మంది ఈరోజు ప్రపంచాన్ని ఆయన ముందు కూర్చోబెట్టారంటే, నాకు తెలిసి 100 మంది పైనే ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్న ఈ ఊరిని ఎందుకు వెలిగించలేకపోతున్నారు? మనకే సరైన నమ్మకం లేదు కనుక. మన జీవితంలో ఇప్పుడు ఒక స్లోగన్ మర్చిపోకండి, ఎలా అండి? అనేకులను నాకు శిష్యులుగా
చేయండి. సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయండి అన్న ఆ మాట శిష్యులకు పరిమితమైనది కాదు. 12 మందికి ప్రపంచ క్రైస్తవ్యం భుజాల మీద మోపబడిన భారం అది. మనం క్రైస్తవుల వయం అనేకులను క్రైస్తవులు చేయడానికి ఇది మన బాధ్యత, మన పౌరసత్వానికి ఉనికి. ఈ ఉనికిని మనం సాధించిన తర్వాత అనేకులను మన క్రైస్తవులుగా మార్చాలి. అందుకే దేవుడు మనం క్రైస్తవులను చేశాడు. బాధ్యత కలిగి బ్రతకండి, అనేకులని మీ బ్రతుకు ద్వారా మార్చండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. బాగా చెప్పేవాడే కాదు దేవునికి కావాల్సింది, బాగా బతికేవాడు కావాలి. బ్రతుకుతూ చెప్పండి. బ్రతకకుండా మంచి మాటలు చెబుతుందని చెప్పారు అనుకోండి, మరలా బాహాటంగా యేసుక్రీస్తుని మీరే సిలివేస్తారు. జాగ్రత్త, చెప్పడం ముఖ్యమే, బ్రతకడం ముఖ్యమే, రెండూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అవును తండ్రి, అన్యులకైనా మీ కుమారుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది కానీ తండ్రి, క్రైస్తవులుగా మేము నమ్ముకున్న విశ్వాసమే కదా అని నిర్లక్ష్య వైఖరిలో తండ్రి సువార్త భారమును మరచి నాశనానికి జోగుతున్న తండ్రి ఈ ప్రపంచాన్ని తండ్రి రక్షించలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉండడం తండ్రి బాధాకరం. మేల్కొల్పండి. స్థానికంగా అనేక మంది తండ్రి మీ పిల్లలను లేవనెత్తండి, నిలబెట్టండి తండ్రి. వారి తీవ్రత సమాజానికి సంఘానికి తండ్రి తగిలి అనేకులను తండ్రి మరింత సువార్తకులుగా విశ్వాసులుగా మార్చడానికి వారి బ్రతుకులోను వారి మాటల్లోను తండ్రి మీ సహాయాన్ని మీ తోడును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా వేదిక మీద ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరి సేవ విషయంలో మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించండి. అలాగే తండ్రి తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని నోట ఇంకను బలమైన సంగతులు మాకు అందించండి. మాకు కావలసిన ముఖ్యమైన సంగతులు తండ్రి మేమేవైతే నేర్చుకుంటే తండ్రి మా జీవితాన్ని వెలిగించగలమో ఆ మాటలన్నీ తన నోట పలికించండి. వ్యర్థమైన మాటలు తండ్రి మేము విని మా జీవితాలను ఉద్ధరించుకున్న తండ్రి కావలసిన మాటలన్నీ తండ్రి మేము వినడానికి సహాయం అనుగ్రహిస్తామని కోరుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల కొరకు ఎవరైతే కష్టపడ్డారో వారందరి విషయంలో మీ తోడుని అనుగ్రహిస్తారని అర్థిస్తూ మరల మీ చిత్తమైతే మేమంతా కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.